అరే నువ్వు తప్పకు వచ్చిందా తిరిగి నన్నంటావేరా? అవునరా, నేనే కావాలంటే ఆశిచ్చా. అయితే ఏం బిగుతావు ఇప్పుడు? ఏంట్రా గొడవ అన్నా? నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను, నెగ్స్ తెచ్చుకున్నా అన్నా. వీడు వచ్చి గుద్ది ఆ గుడ్లు పగలొట్టి తిన్నాక తిరిగి నన్నే బెదిరిస్తున్నా నా కొడుకు. ఏంట్రా బెదిరిస్తున్నావంట? బెదిరిస్తున్నావంట? కొడితే గుడ్లు పగిలిపోతాయి. సారీ బ్రో, సారీ అన్నా. నీ అబ్బాయి ఎల్లరేలు అన్నా. ఏంటన్నా ఆడికి ఒక్క డైలాగ్ తెచ్చి పడేసావు అన్నయ్య. నా గొడవలు అంటే చాలా ఇష్టం అన్నాయి. నువ్వు ఒప్పుకోనని రెడ్ అని ఉండిపోతావు ప్లీజ్ అన్నాయి. నా ఎదురుగుండా ఎవడు కనిపించినా వాడి కళ్ళల్లో భయం కనిపించాలి. ఆ భయం ఎన్ని కోట్లు పెట్టినా రాదు. నాకు కావాల్సింది భయం, భయం. సరే, గొడవలంటే ఇష్టం అంటున్నావు కదా, ఎందుకో అన్ని రైట్ అండ్ ఉండిపో. నా పేరు మహీంద్ర సార్. జిహెచ్ఎంసీలో జాయిన్ చేస్తుంటాను. ఎప్పుడు రూల్స్ కట్టుబడి ఉంటాను. ఈ మధ్యనే ఒక ల్యాండ్ కొన్నాను సార్, కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని కొంతమంది కబ్జా చేశారు. ల్యాండ్కి సంబంధించిన అన్ని పేపర్స్ ఉన్నాయి, లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పాను. మా ఆఫీస్లో వాళ్ళే కొంతమంది రౌడీలతో కలిసి నన్ను బెదిరించారు. అయినా సంతకం పెట్టలేదు. ఎంతసేపటికి వాళ్ళ మాట వినడం లేదని ఇంటికి వెళ్ళి మా ఆమెను బెదిరించారు. పిల్లల కోసం రాజీ పడమని చెప్తున్నారు. నా వల్ల కావడం లేదు సార్. రేపు సాయంత్రం లోపు సంతకం పెట్టకపోతే చాలా ఘోరాలు జరుగుతాయంటున్నారు. రేపు సంతకం పెట్టాలంటున్నారు. ఈరోజు అనుకోకుండా కలిసారు. అదే రేపు ఎల్లుండో కలిసి ఉంటే ఏం జరిగి ఉంటుంది సార్? సంతకం పెట్టేవాడిని కాదు సార్. రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళే దారిలో సూసైడ్ తీసుకుని చచ్చిపోయేవాడిని. ఈ పోటీ ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకో. రేపు మార్నింగ్ ఇద్దరం కలిసి వెళ్దాం ఆఫీస్కి. నీ ధైర్యం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందిరా. ఆ సంతకం ఏదో నువ్వే పెట్టేసి వెళ్ళిపో. ఆ ల్యాండ్ నాది, సంతకం పెట్టను. ఏంటో నీ ధైర్యం? చెప్పా కదా సంతకం పెట్టడం కుదరదని. సంతకం చేస్తావా, కిందున్న పోలీసులు పిలిపించి బొక్కలు వేయమంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోతారులే? కాకపోతే ఒక రెండు నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి. ఈలోపు వచ్చేయమని చెప్పు. గవర్నమెంట్ ఆఫీసర్స్ గొప్పతనం ఏంటో తెలుసా సార్? పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల కోసం పనిచేస్తారని. అలాంటి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఆఫీసర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం చాలా తప్పు పట్టాలి గారు. మహాభారతం ఫ్యానా? నాకు బాగా గుర్తు, కురుక్షేత్రం యుద్ధంలో అభిమన్యుడు పద్మయుహంలోకి వెళ్తాడు. అదే అభిమన్యుడు పద్మయుహం నుండి బయటకు వచ్చుంటే కురుక్షేత్రం యుద్ధం మరోలా ఉండేది కోటేశ్వరరావు. గవర్నమెంట్ ఆఫీసర్లు నిజాయితీగా ఉండరని, కౌరవ్ లాంటి వాళ్ళు అని అంటూ ఉంటారు. బట్ డోంట్ వరీ, మీ ఆఫీసులో కూడా ఒక అభిమన్యుడు ఉన్నాడు. దయచేసి ఆయనకి సపోర్ట్ చేసి ఆయన ల్యాండ్ ఆయనకి ఇప్పించండి. మీ అందరి కోసం కూడా ఆయన నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఒక రెండు మూడు సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు.
రేపొద్దున మీరు రిటైర్ అయ్యాక మీ మనవాళ్ళకి మనవరాలకి ఏదైనా కథ చెప్పాలనుకుంటే అనగనకు ఒక రాజు అని కథలు వెతుక్కోవాల్సి వస్తుందేమో సార్. అదే సర్వీస్లో ఉన్నంతకాలం అతను చూస్తున్నాడు సార్. అనగనగా ఒక ఆఫీస్, ఆఫీస్లో మంచి మహేంద్రాన్ని రోజుకో కథ దొరుకుతుంది సార్. ఇంత చెప్పినా సరే పోలీసులు రౌడీలు అని బెదిరిస్తారేమో. అప్పుడు ఎల్లాజీ గడ అరంగేట్రం చేస్తాడు సార్. అన్నా అన్నా, మనోడు మస్తు అమ్మాయి కూడా అన్నా. వీడు ఒకటి దగ్గర 10 రూపాయలు వడ్డీకి 10,000 అప్పు తీసుకుండు. వీడు వడ్డీ కట్టలే అని చెప్పి వీడు గిప్పగిప్ప గుద్ది వీడు బండి లాక్కపోయినన్న వాడు. నువ్వేదో ఒకటి చేయాలా, నీ పేరు చెప్పి పట్టుకొచ్చిన అన్ని. ఎక్కడున్నారా అన్నా? ఇక్కడే బార్లో కూర్చొని తాగుతున్నా పక్కన. నువ్వు టెన్షన్ తీసుకో, కన్న పోతుండు గిప్ గిప్పిస్తాడు. పొంగి బజా ఇద్దాం మరి. ఇస్తలేడన్నా ఎప్పటి నుంచో, నేను కూడా దానికోసమే చూస్తున్నా. ఏ వాడిని తీసుకురారా మన అడ్డాకి, ఆడిని వేసేద్దాం. అవ్వ నా తీసుకొద్దాం అని. ఏందిరా మొన్న సెటిల్మెంట్ లేదు గొడవ అయిందంట. చిట్టు కేసనంట చాలు, నీ పైన త్రగద్దు మేలు, నీ టాగుర్రులో ఉంది నా స్టైలు, నీ టాగుర్రులో ఉంది నా స్టైలు. తోటలోని మాటలు ఆట కాదు బాబులు, ముట్టుకున్నామంటే కరెంట్ షాకులు. అన్నాయ్, నువ్వు లోపల అందరినీ రిపీటింగ్ వేస్తుంటే కల్లారా చూసే అవకాశం దొరకలేదన్నాయ్. కనీసం నువ్వు ఎలా గిప్పు నడిచావు ఒక్కసారి చెప్పన్నాయ్, ప్లీజ్ అన్నాయ్. అరే నువ్వు ఆఫీస్కి వచ్చి ఏదేదో మాట్లాడిస్తున్నావు ఇంద్రా. అసలు ఏ ఆఫీస్లోకి వచ్చి ఏమేమి మాట్లాడుతున్నావు తెలుసా? అన్నీ తెలిసే వచ్చా. అరే ఆడికేం చెప్పాడో తెలియదు కానీ ఆడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యండి, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేశాడు తెలుసా, అందుకనే వాడిని జాబ్ నుంచి పీకేశాం. చెప్తున్నా ఆడి సంగతి ఏమో కానీ నువ్వు ఆగిందంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ముందు బొక్కలేసేది నిన్నే. సరే సార్, ఇదంతా నాకు అసలు రివర్సల్ చెప్పి తీసుకొచ్చాడు సార్. అసలు నాకు ఇదంతా తెలియదు సార్. ఏం యాక్టింగ్ రా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెంటనే నాకు వచ్చా సార్. సార్ 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 సార్, మా అమ్మకి గానీ ఈ విషయం తెలిస్తే కాళ్ళు ఎరగొట్టిద్ది సార్, ప్లీజ్ సార్. ఏంట్రా అన్నా, తెల్లారి వస్తాడు అరగడ్రం చేస్తాడు. సార్ సార్ ప్లీజ్ సార్, అదేదో సీన్ ఇంపాక్ట్ కోసం డైలాగ్ రాసుకుని వచ్చాను సార్. అయినా తెరంగేటర్ అరంగేటర్ మనకెందుకు సార్? ఆ డైలాగ్ కూడా నేను రాయలేదు సార్, నా ఫ్రెండ్ ఒక రైటర్ ఉన్నాడు సార్, ఆ రాసిచ్చాడు సార్. ప్లీజ్ ఇక్కడితో ఇదంతా మర్చిపోండి సార్, కానీ ఆడిని మాత్రం వదలకండి సార్, ప్లీజ్ సార్. ఈ ఆఫీస్లో ఇంకొకసారి కనిపించావో మొత్తం వైరల్ చేస్తా. ఊరుకోండి సార్, ఒకసారి చేసినందుకు మూమెంట్ ఎలా సెట్ అయింది, ఇంకోసారి చేస్తే పేమెంటే. మీరు చిన్న గ్యాప్ ఇచ్చారు అనుకోండి జప్ప నిలిపోతాను సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, జప్ జప్.
పైన జరిగింది ఎవరికి చెప్పు, నువ్వు ఎవరికి చెప్పు. కాంప్రమైజ్. అసలు ఎవడురా నువ్వు? అనా, ఇందాకలు కంగారులో రాదాయిజనా, కొంచెం నిమ్మకాయ ఉంటాయేమన్నా? వచ్చావు, మందు తాగావు, అసలు నీ లొల్లేందిరా. అనా, వడ్డీకేదో బండి తీసుకెళ్లారంట కదన్నా, అది తీసుకెళ్ళడానికి వచ్చానన్నా. ఓహో, నేను ఆ వడ్డోడు పంపించిండా. విని చెడ్డిప్పేద్దామన్నా. అన్నా, నేను వీకెండ్ చెడ్డి వేసుకున్నానా? షిట్ మ్యాన్, ఓ పని చేద్దాం, జుట్టు బాగుంది, కత్తిరించేద్దాం. అన్నా, కత్తిరించడం ఏంటన్నా? లేదురా, జడేసి మల్లెపూలు పెడదాం. అన్నా, మల్లెపూలు ఏంటన్నా? ఇందాకేంట్రా చిట్టుకేసేది అంటున్నావేంట్రా? అన్నా, నేనేదో ఫ్లోలో వేస్తానన్నా, మీరు మరీనన్నా. నేనేదో గిబ్బి బ్లాడ్తోని వచ్చానన్నా. నాకు మీరు రివర్సల్ రివటింగ్ చేశారన్నా గట్టిగా. నువ్వు తాగాల్సింది రా కాదురా, పాలు. అయినా పాల డబ్బా ఫేస్ చేసుకుని మమ్మల్ని కొట్టడానికి వచ్చావురా? ఏదో ఆవేశం వచ్చానన్నా, కావలసిన బాటిల్ డబ్బు ఇచ్చేస్తానన్నా, ప్లీజ్ అన్నా. ఇప్పుడు నుండి మేము ఎప్పుడు తాగినా ప్రతిసారి నువ్వే బిల్లు కట్టాలి. అంతేనా? షూర్ అన్నా. ఇల్లొస్తానన్నా, ఇల్లొస్తానన్నా, మలుపులన్నా, ఇల్లొస్తానన్నా. రే ఆగరా, ఇట్రారా, కళ్ళు చూడుది ఫస్ట్. నాకెందుకో సీన్ పడినట్టు అనిపించట్లేదురా. అన్నా, ఇందాకేదో అన్నావు, నేను చూస్తే ఎదురు కళ్ళలో భయం కనపడాలా? ముందు నీకు భయం లేకుండా చూసుకో. ఆ గిప్ గిప్లు ఆడిస్తాడంట, ముందు నీకు తుపాకుండా చూసుకో. అదేంట్రా అలా అంటావు? పెద్ద రౌడి, నా లక్కడిక బుల్లడ్డులోది ముందు స్పెడిస్తే ముక్కు పగిలిపోద్ది, ఎక్స్ప్రెషన్ కనపడట్లా. అయినా నాకు డౌట్ వస్తుంది, ఆ పాన్ షాప్ కూడా నీ సెట్ పెక్కదా? నేను మొన్నడుకుని రే, నన్ను ఎవడు మోసం చేయలేడు. రైట్ హ్యాండ్ అన్నావు కదరా? రైట్ హ్యాండా? నీకు రైట్ హ్యాండ్ ఉంటే కన్నా ఈ రైట్ హ్యాండ్ నరుక్కోవటం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్తారు నీకు, చెప్తారు. నువ్వు నీ కొత్తిమీర గడ్డం వేసుకొని నా లక్కడిక పుల్లడ్డూలోది. అన్నా, నీ సిగరెట్ దాగా స్టైల్ని చూస్తే పెద్ద రౌడీలో ఉన్నావన్నా. నిన్ను కూడా రౌడీ చేస్తాను రా, రౌడీ చేస్తాను, చేస్తాను. ఏంటమ్మా, ఏం చేయాలి? ఓ, అర్థమైంది. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన రౌడీలు అయిపోరమ్మా. అప్పీరెన్స్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయకండి మై డియర్ రౌడీస్. గడ్డలు మీసాలు ఉండే నాకే ఇక్కడ ఫుల్ రౌటింగ్ అయిపోతుంటే ఎంత ఉన్నావు, రౌడీ అవుతావా? బాబు రౌడీ ఫీల్ వీడియో అయిపోయిందమ్మా. వీడు ఒకడు క్యారెక్టర్లు అసలు ఉన్నవాడు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సాయినాథ్ గరిమెల్ల. ఛానల్ నేమ్ వచ్చింది రౌడీ ఫెలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రౌడీ ఫెలో. ఎన్నో కెంట్ సింపుల్ ఉంటుంది, గిప్ గిప్ లాడి. ఏమాడిస్తారు గిప్? నువ్వు అమ్మని ఇష్టపడి అమ్మింటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటా అని చెప్తే అర్థం చేసుకున్న అమ్మ ఇప్పుడు నన్నెందుకు అర్థం చేసుకుంటలేదే? మనసులో ఏం లేదని చెప్పినా అసలు ప్రేమ అంటేనే తెలియదని చెప్తున్నా ఎందుకే ఇంత రచ్చరచ్చ చేస్తుంది? ఓ బిడ్డ, ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళు పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని అంటది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ వారాలు వారాలు పస్తులున్నాం. ఇదంతా నీకు చెప్పకూడదు, మంచిది కూడా కాదు. అదే మీ అమ్మ భయం, అందుకే అట్లా మాట్లాడింది. అంతేగాని నీ మీద ప్రేమ లెక్క కాదు.